సందేహాలు వస్తాయి. ఇప్పుడు మంగళసూత్రాన్ని వివాహంలో, వివాహ సమయంలో మనం కట్టించుకుంటున్నాము. అలా కట్టించుకుంటున్నటువంటి ఆ మంగళసూత్రాన్ని అంతే పవిత్రంగా మనం కాపాడుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది అమ్మా? స్నానానికి అడ్డు వస్తుందని తీసేసేటటువంటి వాళ్ళు, చేసేటటువంటి వృత్తికి అడ్డు వస్తుందని తీసేటటువంటి వాళ్ళు. మరి ఇలాగ తీస్తే ఒక రకంగా మనం కొన్నిటిని ఏం చేస్తున్నాం, మన సాంప్రదాయాన్ని మనమే ఎగతాళి చేసుకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు కదా. మనకి పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తప్పకుండా ఆచరించి తీరాల్సినటువంటివి. మంగళ సూత్రము అంటేనే దానిలో దాగుకొని ఉంది కదా. మనకందరికీ కూడా మంగళాలు అనుగ్రహించేటటువంటి సూత్రం కాబట్టి దాన్ని మంగళసూత్రము అని అన్నారు. ఇప్పుడంటే మనకి మంగళసూత్రం అనగానే బంగారంవి, ప్లాటినంవి, వాళ్ళకి శక్తికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి మంగళసూత్రాలని మనం చేయించుకుంటున్నామే కానీ, ఇదివరకు మంగళసూత్రము అంటే తాటాకు అంటే తాళి అంటారు దాన్ని, తాళి, తాళి బొట్టు అంటుంటాం కదా. కాబట్టి దాన్ని తాళి అనడానికి కూడా కారణం ఏంటి, సౌభాగ్య వస్తువుల్లో తాటాకు కూడా ఒకటి, దానికి ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఆ తాటాకునే ఏం చేసేవారు, మంగళసూత్రాలుగా చేసేవారు. అలా మంగళసూత్రాలుగా చేసి దారము చక్కగా 16 దార పువ్వులతో దాన్ని కట్టి చక్కగా అది మంగళసూత్రంగా కట్టించేవారు. రాను రాను పరిస్థితులు ఉండొచ్చు, ఇంకా అనేక కారణాల చేత ఇవి మంగళసూత్రాలు బంగారంవి తయారవుతున్నాయి, కానీ దాన్ని దోషం అనక్కర్లేదు. ఎందుకంటే అందులోకి కూడా మనం ఏంటి, మంగళసూత్ర ధారణ చేయించేటప్పుడు సర్వమంగళాదేవతని అందులోకి ఆవాహన చేసిన తర్వాతే మనం వరుడి చేత వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టిస్తూ ఉంటాం. కాబట్టి అది చక్కగా మనం చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి మనం దాన్ని అందులో మనం బంగారపు సూత్రాలు కడుతున్నామే అని ఆలోచించాల్సినటువంటి పని లేదు. కానీ వివాహ సమయంలో వివాహ వేదిక మీద మటుకు వధూవరుడు కూర్చున్నటువంటి ప్రదేశంలో మంగళసూత్రానికి మనము సర్వమంగళాదేవతని ఆవాహన చేసి మనం పూజ చేసేటప్పుడు అక్కడ ఒక తాటాకు కూడా పెట్టుకుంటే చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది. నిజానికి మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు. ఇప్పుడు చూడండి, మనం ఏ టీవీ సీరియల్లో అయినా చూడండి, టీవీ సీరియల్ అసురు సంధ్య వేళ అనగానే మనకి సామాన్యంగా ఏం చేయాలి, సంధ్య వేళ సాయంకాలం సంధ్యా సమయంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి, భగవంతుడికి సంబంధించినటువంటి పనులు మటుకే చేయాలి. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, అసురు సంధ్య వేళ ఇందిరా ఏంటి పడుకున్నామంటూ లేపేస్తూ ఉంటారు. ఏంటి అసురు సంధ్య వేళ తింటున్నామంటారు, అంటే అసురు సంధ్య వేళ ఎటువంటి పనులు కూడా మనం చేయకూడదు. అది పూర్తిగా భగవంతుడికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఆ యొక్క కొంత సమయాన్ని దాదాపు 12 నుంచి 18 నిమిషాల పాటు పూర్తిగా అది భగవంతుడికే మనం కోసమే కేటాయింపబడినటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో భగవద్ ఆరాధన మటుకే మనం చెయ్యాలి. పైగా ఆ సమయంలో ఏంటి, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా నందివాహనంతో ఈ భూలోకం అంతా కూడా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మనకి పెద్దలు కూడా అలాగా భగవంతుడికి సంబంధించినటువంటి పనులే చెయ్యమని చెప్పడానికి కూడా ఇది ఒక కారణం. మరి అసురు సంధ్య వేళ మనం చూస్తున్నటువంటివి ఏంటి, ఏ టీవీ సీరియల్ అన్నా పెట్టండి, చాలా కోపంతో మంగళసూత్రాలు మెడలో నుంచి తీసేసి ఏదో మామూలు గొలుసు తీసినట్టు తీసేసి విసిరేసేటటువంటి సన్నివేశాలు, లేకపోతే బొట్టు తుడిపేసుకునేటటువంటి సన్నివేశాలు. అసలు సంధ్యా సమయం అంటేనే భగవంతుడికి సంబంధించినటువంటి సమయమే, మరి ఈ సమయంలో చేయకూడనటువంటి పనులు చేస్తూ మనం చూడకూడనటువంటివి చూస్తూ ఉన్నామనుకోండి, ఆ ప్రభావం ఇంటి మీద కూడా ఉంటుందా ఉండదా? కాబట్టి సీరియల్స్ అయి ఉండొచ్చు, సినిమాలు అయి ఉండొచ్చు, ఇలాంటి అమంగళకరమైనటువంటి దృశ్యాలను కూడా మరీ చూపించకూడదమ్మా. ఎందుకంటే మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు ఇలాంటివన్నీ కూడా. మన సనాతన ధర్మం అంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే ముఖ్యంగా స్త్రీల మీదే ఆధారపడి ఉంది. స్త్రీలు కడాక వాళ్ళ సనాతన ధర్మాన్ని నమ్ముతూ, ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వస్త్రధారణతోటి, వేషధారణతోటి వాళ్ళ యొక్క అలంకరణ కనుక అలాగా ఉందనుకోండి, తప్పకుండా వాళ్ళు ఆచరించడమే కాదు 10 మంది చేత ఆచరింపగలిగినటువంటి శక్తి స్త్రీలకు ఉంటుంది. కాబట్టి స్త్రీలేమని దానికి ఒక రకంగా సనాతన ధర్మం నిలపటంలో పట్టుకొమ్మ లాంటి వాళ్ళు. మరి అలాంటిది మనమే మనం యొక్క మన సంస్కృతికి చాలా ముఖ్యమైనటువంటి మంగళసూత్రాలను తీసి పక్కన పెట్టేస్తే అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నిజానికి ఏ స్త్రీ అయినా కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటి, ఆయన కళ్ళ ముందు నేను వెళ్ళిపోవాలి, ఈ పసుపు కుంకాలతో 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటుంది కదా. మరి అలాంటిది మనం వాటిని పక్కన పెట్టేస్తే
ప్రధానంగా స్త్రీయత్వమే ప్రశ్నించబడుతోంది కదా. అందుకనే ఏంటి, మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు కూడా వరుడు ఏం చెప్తూ కడతాడు, మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటూ మంగళసూత్ర ధారణ చేస్తాడు. నేనున్నానని గుర్తుగా నీ మెడలో ఈ మంగళసూత్రం కడుతున్నాను, నువ్వు 100 ఏళ్ళు జీవించు అంటూ మంగళసూత్ర ధారణ చేస్తాడు. అంటే ఏంటి, మనకి ఏ స్త్రీ అయినా చూసి చూడగానే ఈ అమ్మాయికి పెళ్ళైందా భర్త ఉన్నాడా అని ఆవిడని అడగలేం కదా. వాళ్ళ భర్త వేరే ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా ఆవిడ కనుక సభద్రుక అయి ఉంటే మెడలో మంగళసూత్రాలు కనిపిస్తాయి, నల్లపూసలు కనిపిస్తాయి, నుదురుని ఇంకా కుంకుమ కనిపిస్తుంది, పాపట్లో కుంకుమ కనిపిస్తుంది. ఇవన్నీ చూసామనుకోండి మనం వెంటనే మీ ఆయన ఉన్నాడా అండి మనం ఇవన్నీ అడగం. అడగకుండానే ఆవిడ సభద్రుక అని ఏం చేస్తాము, వచ్చినటువంటి ఆవిడ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అని ఆవిడకి ఇంత పసుపు కుంకాలు ఇచ్చి మన ఇంట్లో ఏముంటే అది ఫలమిచ్చి పంపిస్తూ ఉంటాము. కాబట్టి మంగళసూత్రం అనేది భర్త ఉన్నాడు అనటానికి గీటురా ఏంటి, మన మెడలో వేసుకునేటటువంటి మంగళసూత్రమే. కాబట్టి ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడూ కూడా మన వృత్తికి అడ్డొస్తుందనో లేకపోతే ఇంకేదో దేనికో అడ్డొస్తుందనో మనం పక్కన పెట్టేయడం అన్నది చాలా చాలా తప్పు. అది మనము ఆచరించకూడదు. ఎవరైనా ఆచరిస్తుంటే అదేంటమ్మా మంగళసూత్రాన్ని అలా ఎలా పక్కన పెట్టేస్తామని గట్టిగా నిలదీసి వాళ్ళు అది మెళ్ళో వేసుకునేటట్టు చూడాలి. నీ వృత్తికి అది అడ్డొస్తుంది, వృత్తే మానేసాయి. ఎందుకంటే మనం సనాతన ధర్మానికి మనం చెందినటువంటి వాళ్ళం కాబట్టి అలా కనుక అలాంటి వృత్తిలో కనుక మనం కొనసాగాలి అంటే మేము మంగళసూత్రాలు తీయము అని ఖచ్చితంగా చెప్పామనుకోండి అధికారులే దిగి వస్తారు. ఎందుకంటే స్త్రీలు చేసినట్టు ఏ రంగంలో అయినా స్త్రీలు చేసినట్టు పని ఎవరు చేయగలుగుతారు, అన్నిటా కూడా వాళ్ళకి అన్ని నైపుణ్యం ఉంటుంది. కాబట్టి అధికారులే దిగి వచ్చి నిజమే కదా, కాబట్టి వాళ్ళ కోరిక సమంజసమైంది అని అధికారులు దిగి వచ్చి మనం చెప్పినటువంటి వాటిని మనం అంగీకరిస్తారు. ఎందుకంటే మనం ఏమీ తప్పు విషయం చెప్పట్లేదు కదా. కాబట్టి మంగళసూత్రం అంత పవిత్రమైనటువంటి దాన్ని అంత సర్వమంగళాదేవతని ఆరాధన చేసి నేనున్నానని గుర్తుగా నీ మెడలోనే నీ మంగళసూత్రం కడుతున్నాను అంటే మనం మన మెడలో వేసినటువంటి మంగళసూత్రాన్ని మనకేదో తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని మెడలో నుంచి తీసి ఎలా పక్కన పెడతాము. ఇది చెయ్యటం అన్నది చాలా దుశ్చర్య. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ మంగళసూత్రం యొక్క పవిత్రతను తెలుసుకుని, మంగళం అంటేనే సర్వమంగళాలు కూడా మంగళసూత్రంలోనే దాగున్నాయి. ఒక స్త్రీకి అమ్మవారి స్థానాన్ని ఇచ్చి ముత్తైదువుగా గౌరవించబడుతూ ఆవిడ ఎదురొస్తే చాలు అని ఎందుకు అనుకుంటాం, ఆవిడకు ఉన్నటువంటి ఆ యొక్క సుమంగళీయత్వాన్ని బట్టే కదా. కాబట్టి ఇవన్నీ గుర్తిరిగి మంగళసూత్రాన్ని మనం పవిత్రంగా చూసుకుంటూ దాని యొక్క పవిత్రతకి భంగం రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అమ్మ మంగళసూత్ర